కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిర్వహణ పద్ధతుల్లో లోపాల కారణంగా ప్రతి ఏటా రైతుల పంట కోతకు గురవుతోందని తెలిపారు. 3 ఏళ్లలో 7,000 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. నీటి నిర్వహణలో సమూలంగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పంట నష్టపోకుండా ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని కోదండరాం కోరారు. నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ నీటి నిర్వహణ పద్ధతుల్లో ఉన్న లోపాల కారణంగాను అక్కడ చుట్టుపక్కల ఆ నది ఒడ్డున ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు మొట్టమొదటి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇన్ని నీళ్ళు ఆపుతున్నారు, చేపలు పెరుగుతున్నాయి, మత్స్యకారులు కొంత లాభం అవుతుంది, కానీ ఒక్క నీటి బొట్టు మాకు అందుతలేదని చెప్పి ఒడ్డున ఉన్న అటు అన్నారం కానీ ఇటు సుందరశాల కానీ ఆ పక్కనే ఉన్న ఇతర గ్రామాల ప్రజలు మాతో అన్నారు, ఆ నీళ్లు మాకు రావు, మేము చూడాలే నీళ్లను, ఎండాలే, అవతల పంటలు పండుతున్నాయో లేదో మాకు తెలియదు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నదంటే, ఎప్పుడు నీళ్ళు ఎత్తానో, ఏ సమయంలో ఎత్తితే లాభం అవుతుందో సరిగ్గా ఆలోచన చేయకుండా నీళ్లు తీసుకొచ్చి ఎత్తిపోస్తున్నారు. మామూలుగా ఏప్రిల్ మే మాసాల్లో లిఫ్ట్ చేసి నింపి పెడుతున్నారు మొత్తం రిజర్వాయర్. వర్షాలు బాగా పడి వరద వచ్చేసరికి ఏం జరుగుతున్నదంటే, ఏకాఏకిన గేట్లు లేపుతున్నారు. గేట్లు లేపేసరికి ఆ వరద ఒడ్డులు దాటి ఆ పక్కన ఉన్నటువంటి ఆ వాగులు, ఆ నదిలోకి వచ్చి చేరేటువంటి వాగులు, ఒర్రెలు అవన్నీ కూడా పొంగి నీళ్లు వెనుకకు దన్ని మరి చాలా పొలాలను కోతకు గురి చేస్తున్నాయి. సుమారు 7,000 ఎకరాలు 3 సంవత్సరాలుగా ఈ రకంగా కోతకు గురవుతున్నదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు. వాస్తవమేనని నిపుణులు కూడా అంగీకరించారు. 7,000 ఎకరాల నష్టం ఎంత అని నేను రైతులతో కోసం లెక్కేస్తే, ఆ విత్తనం పెట్టి మొలక దాదాపు 6 ఇంచులు ఎత్తు పెరిగే సమయానికే మొత్తం మీద ఒక 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఎకరాకి. ఆ రకంగా మీరు లెక్కేస్తే మరి 3 ఏళ్లలో కలిపి సుమారు 75 కోట్ల దాకా రైతులకు పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఒక పైసా కూడా పరిహారం ఇవ్వలేదు, ఇస్తారనేటువంటి భరోసా కూడా అక్కడ కనబడుతుంది.